ఏదో నవ్విద్దామని మా చిన్న ప్రయత్నం. అంతేగా అంతేగా. నేను బతుకున్నది లేదు, ఎవరికి అవసరం లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు అని. ఇప్పుడు చూడు, అందరు జనాలందరూ బ్యాంకు చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ బ్యాంక్ లో మాత్రం నా చుట్టూ తిరుగుతున్నారు. జస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్ మిస్ అయ్యాను అంతే. ఎలాగైనా సరే ఇక్కడ గొడవ చేయించుకోవాలి. ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి తర్వాత తెచ్చేద్దాం. ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకునే ముందు ఆలోచించు, నీకు ఫ్రెండ్ కావాలా లేక అప్పు కావాలా. ఎందుకే నువ్వే వస్తుంది, నేను నీ సోల్మేట్ ని. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన దగ్గర ఫ్రెండ్స్ ఉండకపోవచ్చు, కానీ అప్పు ఇచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఫ్రెండ్స్ కావాలి, అప్పుడు వాళ్ళు కాదు. కాబట్టి ఫ్రెండ్స్ దగ్గర అప్ చేయదు. ఇప్పుడు నా దగ్గర వేరే ఆప్షన్ లేదు. 2 డేస్ లో డ్యూ డేట్. ఇప్పుడు కానీ నేను కట్టకపోతే బ్యాంక్ రికవరీ టీం వచ్చి నన్ను కొట్టినా కొడతారు. అంత భయపడేవాడివి, క్రెడిట్ కార్డు ఎందుకు తీసుకున్నావు? తీసుకున్నానా లేదా అంటగట్టారు. వీసా కార్డు అంటే విశాలక్ష్మి అని, మాస్టర్ కార్డు అంటే మహాలక్ష్మి అని రెండు కార్డులు అంటగట్టారు. సరే కార్డ్స్ వచ్చాయి కదా అని ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చాను. ఆ తర్వాత ఆన్లైన్ లో గ్రేట్ ఇండియన్ సేల్ లో iPhone 7 కొన్నాను. బిల్లు చూస్తే 100,000. అదే బ్యాంక్ వాళ్ళ చెప్పకు, కట్టలేని వాళ్ళకి ఎక్కువ లిమిట్ తో కార్డ్స్ ఇస్తారు. ఆ తర్వాత చూసావా, తాట తీసి వదిలిపెడతారు. అందుకనే ఇక్కడ నా అప్పు చేసి ముందు ఈ క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేసేస్తాను. ఒక చోట కాకపోతే మేబీ ఇద్దరు ముగ్గురు దగ్గర తీసుకుంటాను. నీకు విషయం తెలుసా? తెలుసుకోవటం మాత్రం అవుతావేటి, కానీ కంటిన్యూ. అప్పులు చిన్నపిల్లలు లాంటివి, చిన్న చిన్నగా ఉన్నప్పుడే ఎక్కువ గోల్ చేస్తాయి. సో ఒక చోట పెద్ద అప్పు తీసుకుంటావా? చిన్న చిన్న అప్పులు నేను అప్పు తీసుకున్న వాడిగానే చూపిస్తాను. అదే ఒక పెద్ద అప్పు అయితే నేను శత్రువుగా పరిచయం చేస్తుంది ఈ లోకానికి. చిన్న చిన్న అప్పులు 10 మంది దగ్గర చేయకూడదు, ఒక పెద్ద అప్పు చేయకూడదు. ఇప్పుడు నేను చేయాలి, మన దగ్గర డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టాలి. ప్లాస్టిక్ కార్డ్ స్వాప్ చేస్తే మనకి డబ్బులు మీద కంట్రోల్ పోతుంది. ఇప్పుడు చూసావా, సూపర్ మార్కెట్స్ లో మనకు కావాల్సిన బ్రెడ్ బటర్ తీసుకెళ్లి ఎక్కడో కార్నర్ లో ప్లేస్ చేస్తారు. వాటిని వెతుక్కుంటూ మనం మధ్యలో అనవసరమైన వాటి మన కార్డు నింపేస్తాం. ఫైనల్ గా 100 రూపాయలు కావాల్సిన బిల్లు 1000 రూపాయలు కూర్చుంటుంది. అప్పుడేమో ప్లాస్టిక్ కార్డ్స్ తీసుకుని స్వాప్ చేస్తాం, నొప్పి తెలియదు. కార్డ్ బిల్ కట్టేటప్పుడు మాత్రం వాచిపోతుంది. మనకి అనుకున్న దానికన్నా 4 మాత్రం ఎక్కువ ఉంటాయి. ఏంటో తెలుసా? ఏంటది? పాపాలు, అప్పులు, మన వయస్సు, శత్రువులు. బాగా చెప్పావు. ఈ అప్పుతో క్రియేట్ అయ్యే శత్రువులు ఇంకా ఎక్స్ట్రా. సో నో, నీ దగ్గర డబ్బులు ఉంటే ఖర్చు పెట్టు లేదా లేక. హలో సార్, నా పేరు దివ్య. నిన్న మీకు కాల్ చేశాను క్రెడిట్ కార్డ్ గురించి. మా ఎగ్జిక్యూటివ్ పేపర్స్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తారు, మన వీక్ లో కార్డు. ఇంతకీ మీ బ్యాంక్ పేరు ఏంటి? యూసీ బ్యాంక్ సార్. నిన్న మీకు చెప్పడం మర్చిపోయాను, నా దగ్గర ఆల్రెడీ మీ క్రెడిట్ కార్డ్, మీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో సారీ, థ్యాంక్ యూ. ఇప్పుడు కార్డు వద్దు అంటే మెథా సుదంతా వినాలి. ఉంది అంటే పోలా. హలో సార్, నా పేరు సంజ మేము 7 డేస్ 365 డేస్ హాలిడేస్ నుంచి మాట్లాడుతున్నాము. మీరు మా హాలిడే ప్యాకేజ్ తీసుకోండి సార్. 36 and 48 months ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది సార్. మేము అన్ని క్రెడిట్ కార్డ్స్ యాక్సెప్ట్ చేస్తాం. ఇట్స్ వెరీ గుడ్ సార్. నేను ఆల్రెడీ మీ గ్రూప్ లో మెంబర్ ని. యా, థ్యాంక్ యూ. ఇంకెవరు అడిగినా సరే ఒకటే ఆన్సర్, నేను ఆల్రెడీ మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నాను లేదా మీ హాలిడే గ్రూప్ లో మెంబర్ని. నో మోర్ డిస్కషన్స్ ఫర్ ఆల్ దీస్ అన్నెసరీ థింగ్స్. థ్యాంక్ యూ అప్పారావు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.